ట్రంప్ దెబ్బకు భారత ఐటీ ఉద్యోగులు విద్యార్థులు విలవిల్లాడుతున్నారా? స్థానికుల నియామకాలు పెరగడంతో తెలుగువారి అమెరికా కలకు గండిపడుతోందా? భారత ఐటీ కంపెనీలు కూడా అమెరికా ఉద్యోగాలను తగ్గించుకునే పరిస్థితి వచ్చిందా? ఐటీ కంపెనీల్లో పెరిగిన స్థానిక నియామకాలు. కాంట్రాక్టులతో పాటు ఆ కంపెనీల నిపుణులకు ఉద్యోగాలు. మన వారికి తగ్గుతున్న అవకాశాలు. గత ఏడాదిలో 10 అతిపెద్ద ఐటీ కంపెనీలు కొత్తగా 114,390 మంది నిపుణులకు ఉద్యోగాలు ఇచ్చాయని అంచనా. అంత క్రితం ఏడాదితో పోలిస్తే నియామకాలు 4 రెట్లకు పైగా పెరిగాయి. అయితే అమెరికాలో ఆయా కంపెనీల నియామకాలు పెరగడమే అనూహ్య పెరుగుదలకు అసలు కారణమని మానవ వనరుల విభాగం ప్రతినిధులు చెబుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఒత్తిడి కారణంగా అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారత ఐటీ కంపెనీలు అక్కడి స్థానికులకు అవకాశాలు పెంచాయి. దీంతో పాటు ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్లు అప్పగించే బడా క్లయింట్లు తమ ఉద్యోగులను విలీనం చేసుకోవాలని షరతులు పెడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో నియామకాలతో పాటు పెద్ద క్లయింట్లకు చెందిన ఉద్యోగులను ఎంతమందిని చేర్చుకున్న వివరాలను ఐటీ కంపెనీలు ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే గతేడాది మొత్తం నియామకాల్లో వీరి వాటానే సగం వరకు ఉండవచ్చని సమాచారం. ఈ పరిణామాలతో భారత్లో ఐటీ ఉద్యోగార్థుల అవకాశాలకు గండిపడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ట్వంటీ 18 టాప్ 5 ఐటీ కంపెనీలు టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో కలిసి 99,000 మంది నిపుణులకు కొత్తగా ఉద్యోగాలిచ్చాయి. 2017లో నియమించుకున్న 19,360 మందితో పోలిస్తే ఇది చాలా అధికం. గత ఏడాది చివరి నాటికి ఈ 5 కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య 12.3 లక్షల స్థాయికి పెరిగింది. ఇక టాప్ 10 లోని మిగతా కంపెనీలైన టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ, ఇన్ఫోటెక్, మైండ్ట్రీ, సైంట్, జెన్సార్లు క్రితం సంవత్సరంలో 15,380 మందికి ఉద్యోగావకాశం కల్పించాయి. అంతక్రితం ఏడాదిలో ఈ సంఖ్య 2,796గా ఉంది. 16,700 కోట్ల డాలర్ల స్థాయికి చేరిన భారత సాఫ్ట్వేర్ పరిశ్రమలో ప్రస్తుతం 37 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో మొదటి కంపెనీల సిబ్బంది వాటానే 38%. అమెరికా ప్రభుత్వం H-1B వీసాలను కఠినతరం చేయడంతో పాటు అక్కడి కార్యాలయాల్లో స్థానికులకు అవకాశాలు పెంచాలంటూ భారత ఐటీ కంపెనీలపై ఒత్తిడి తెచ్చింది. దీంతో మన టెక్ కంపెనీలు తదనుగుణంగా వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంతో పోలిస్తే అమెరికాలో అక్కడి వారికి ఉద్యోగం ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నాయి. విప్రో అమెరికా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిలో 50%కి పైగా ఉద్యోగులు స్థానికులే. టీసీఎస్ 2011-17 మధ్య కాలంలో అమెరికాలో 17,000 మందిని ఉద్యోగంలో చేర్చుకుంది. గత ఏడాదిలో మొత్తంగా 27,049 మందికి ఉద్యోగాలిచ్చిన టీసీఎస్ అందులో మెజారిటీ సిబ్బందిని అమెరికా కార్యాలయాల్లోనే నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక 2020 నాటికి యుఎస్ మార్కెట్లో 10,000 మందికి ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన ఇన్ఫోసిస్ గత ఏడాది వరకు 7,600 మందికి పైగా నియమించుకుంది. గత ఏడాది 13,514 మంది విప్రోలో చేరగా అందులో 9,000 మంది ఎలైట్ సొల్యూషన్స్ కు చెందిన సిబ్బంది. ఉద్యోగులు సరే, అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఏంటి? తెలుగు విద్యార్థికి మూసివేత కలత పట్టుకుందా? అగ్రరాజ్యంలో వర్సిటీల గుర్తింపు రద్దు నిత్యకృత్యమైన విద్యార్థులు జాగ్రత్త పడలేకపోతున్నారా? మాస్టర్స్ డిగ్రీ చేరేపుడు ఒకటికి 2 సార్లు ఎంక్వైరీ చేయలేకపోతున్నారా? విద్యాశాఖ నిర్దేశించిన ప్రమాణాలను అమలు చేయని కళాశాలలు, విశ్వవిద్యాలయాల గుర్తింపును రద్దు చేయడం పరిపాటే. అలాంటి వర్సిటీలను మూసివేయడం అమెరికాలో నిత్యకృత్యం. ఏటా 10ల సంఖ్యలోనే నాసిరకం సంస్థలను మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విదేశీ విద్యార్థుల్లో అధికంగా ఉండే భారతీయులకే
ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది. అక్కడ ఉండాలంటే నివాస అర్హత నిలుపుకోవడం తప్పనిసరి కావడంతో అందుకోసం విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ముప్పు కొని తెచ్చుకుంటున్నారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్ డిగ్రీ కోర్సులను అందించే కళాశాలలు విశ్వవిద్యాలయాలు దాదాపు 4,800 వరకు ఉన్నాయి. అందులో పీజీ అందించేవి 1,700 పైగా ఉండగా తెలుగు విద్యార్థులు 85% పైగా మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. అక్రెడిటింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ కాలేజ్ అండ్ స్కూల్స్ ACICS అక్కడ వందలాది విద్యా సంస్థలకు గుర్తింపునిచ్చింది. 2016 అప్పటి అధ్యక్షుడు ఒబామా ప్రభుత్వం ఏఏసీఐఎస్ గుర్తింపును రద్దు చేసింది. దాంతో ఆ సంస్థ గుర్తింపు ఇచ్చిన కళాశాలలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు ఇతర వాటిల్లో చేరాల్సి వచ్చింది. ACICS గుర్తింపు రద్దు కావడంతో సుమారు 130 విద్యా సంస్థల్లోని 16,000 విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. 2016-17 100 ఫర్ ప్రాఫిట్ కళాశాలలను మూసివేశారు. 2016-17 20 నాన్ ప్రాఫిట్ కళాశాలలు మూతబడ్డాయి. ఈ సంవత్సరం మరిన్ని విద్యా సంస్థలు మూతపడే అవకాశం ఉందని అమెరికన్ విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రవేశాలు పొందేటప్పుడు ఉత్తమ విద్యా సంస్థలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. గుర్తింపు ఉన్న విద్యా సంస్థల పేర్లను స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ అండ్ విజిటర్స్ ప్రోగ్రాం ద్వారా తెలుసుకోవచ్చు. చేరిన మొదటి రోజు నుంచే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ CPT ద్వారా పార్ట్ టైం ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఇచ్చే వర్సిటీల్లో చేరితే ముప్పు కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. మొదటి 2 సెమిస్టర్లు CPT చేయవద్దని, 2 ఏడాది కూడా అది 364 రోజులకు మించకుండా ఉండాలని వారు సూచించారు. H1B దరఖాస్తు చేసినప్పుడు CPT ఎప్పుడు ఎన్ని రోజులు చేశారన్నది చూస్తున్నారని వెల్లడించారు. మొదటి మాస్టర్ తర్వాత 3 ఏళ్ల పాటు OPT ద్వారా పూర్తికాల ఉద్యోగం చేసి మళ్లీ 2 PG CPT ఎందుకు చేసినట్లని అధికారులు ప్రశ్నిస్తారు. ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం విద్యార్థులను అరెస్టు చేసిన తర్వాత అక్కడి భారత కన్సల్టెన్సీలో భయం నెలకొంది. అమెరికా అధికారులు తమ కార్యాలయాలపై దాడులు చేస్తారని భయపడుతున్నారు. కన్సల్టెన్సీల యాజమాన్యాలు పలు నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. అమెరికాలో తెలుగు వాళ్ల కన్సల్టెన్సీలే ఎక్కువగా ఉండడంతో వారంతా షికాగో నగరంలో సమావేశమయ్యారు. రాజకీయ నేతలతో లాబింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరిన ఒక విద్యార్థి హైదరాబాద్ వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ అమెరికా అధికారులు అతన్ని వదిలిపెట్టలేదు. అమెరికా మళ్లీ రానని చెప్పినప్పటికీ అతడి చేత టికెట్ రద్దు చేయించి మరీ డిటెన్షన్ కేంద్రానికి తీసుకువెళ్లారు. నిర్బంధ కేంద్రంలో 129 తెలుగువారుండగా అందులో 15 న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించక కొన్ని చోట్ల విచారణ ప్రారంభం కాలేదు. దానితో విద్యార్థులు అందించిన సమాచారం ఆధారంగా అధికారులు తమపై దాడి చేసే అవకాశం ఉందని కన్సల్టెన్సీ నిర్వాహకులు అనుమానిస్తున్నారు. మరోపక్క ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయ విద్యార్థులలో కొంతమందికి ఊరట కలిగింది. అమెరికా తెలంగాణ అసోసియేషన్ చొరవతో కోర్టుల్లో కేసు విచారణ వేగంగా సాగింది. మిచిగాన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్న వారిలో 8 అమెరికా విడిచి వెళ్లేందుకు అనుమతి లభించింది. సరైన వీసా పత్రాలు ఉంటే మళ్లీ అమెరికా రావచ్చని కూడా న్యాయమూర్తి తెలిపారు.